రాబోయే కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విశేషాలు నేను తెలియజేస్తానండి. దాంట్లో ప్రముఖమైనది ఒకటి అరుణాచల యాత్ర అయితే, రెండవది ఆ కాశీ నగరం యొక్క సందర్శన. ఈ రెండు కూడా ఈ కార్తీక మాసంలోనే చేసినట్లయితే ఎంతో పుణ్యదాయకము, అలాగే మనశ్శాంతి కూడా లభిస్తుంది అని చెప్పి ఒక ప్రాశస్తమైతే ఉందండి. అలాగే మన శ్రీశైలము, మన వేములవాడ ఈ క్షేత్రాలతో పాటు ఈ శైవక్షేత్రమైనటువంటి మన అరుణాచల సందర్శనకి ఆ పరమశివుని యొక్క ఆజ్ఞ అనేది ఉంటేనే మనం చేస్తామని చెప్పి ఏ విధంగానైతే ఒక నానుడు అనేది ఉందో, అది నానుడు ఏమిటంటే నిజమే అది. అలాగే కాశీ సందర్శనకు కూడా అదే విధంగా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మనకు ఉంటేనే మనం దర్శనం చేస్తామట. నా అదృష్టం కొద్దీ మా గురువుగారు నాకు ఎన్నో శివుని యొక్క పాత్రలు నాటక రంగంలో కల్పించారు. అలాగే వారణాసిలో కూడా నాటకం వేసేటటువంటి ఒక అదృష్టం, గొప్ప అదృష్టం మా గురువుగారికి, మా నాటక సమాజానికి లభించింది. అయితే శైవతత్వాన్ని లేదా శివుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది పంచభూతాలను అర్థం చేసుకోవడమే అని చెప్పి కూడా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు, ఎన్నో బాధలు, ఎన్నో పరిష్కారం లేని సమస్యలు అన్నిటికీ ఆ పవిత్రమైన గంగానదిలో స్నానమే పరిష్కారంగా కూడా మనం చెప్పొచ్చండి. అలాగే వారణాసిలో మనం ఆ కాశీ విశ్వనాథుని సందర్శన చేసిన తర్వాత కొన్ని ఘాట్ల యొక్క సందర్శన మనం చేయడం ద్వారా జీవితాన్నే మనం చదవచ్చు అనడంలో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మణికర్ణికా ఘాట్ అని చెప్పి ఒక ఘాట్ ఒకటి ఉందండి. అక్కడ చర్మాంకంలో మనుషులు ఏ విధంగా పంచభూతాల్లో కలిసిపోతారో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు అంతా ఆ శివుని యొక్క రాతలే కదా. మనమందరం కూడా ఆ శివుని యొక్క ఆజ్ఞానుసారమే అంటారు కదండి, శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదని.